మనకి ఈ జన్మలో మన ఇష్టానుసారంగా మనం జీవితాన్ని నడుపుకుంటూ ఉన్నాం, కానీ దాని పర్యవసానం గురించి మనం ఆలోచించాం, వచ్చే జన్మలో ఏమవుతాం, అసలు ఏం జరుగుతుంది అని. కానీ గరుడ పురాణం దానికి సమాధానం చెబుతోంది. ఈ గరుడ పురాణం ప్రకారం ఈ జన్మలో మీరు ఏ పనులు చేస్తారో ఆ పనులను బట్టి నెక్స్ట్ రాబోయే జన్మలో మీరు ఏం కింద పుడతారో నేను చెప్తాను. ఇది బేస్ గరుడ పురాణం. ఇది అందరికీ తెలిసిన విషయమైనా మనం చాలా నిర్లక్ష్యంగా చూసుకుంటాం. కాబట్టి ఎవరైతే చిన్నపిల్లల్ని, అమాయకుల్ని, బ్రాహ్మణుల్ని, ఆడవాళ్ళని బాధేస్తూ ఉంటాం, గాయపరుస్తూ ఉంటాం, అటువంటి వాళ్ళు నెక్స్ట్ జన్మలో మీరు క్రిమి కీటక పురుగుగా పుడతారు. మరి ఏ రాశి వారు ఎలా పుడతారు అనేది మళ్ళీ మనం చెప్పుకుందాం. ఇప్పుడు మనం కొంతమంది, ఒక ఆవిడ నూనె రాసి చంపే తేనె రాసి చంపేసిందండి అని అంటే, ఏంట్రా తేనె రాసి చంపేయడం ఏంట్రా బాబు అనుకున్నాను నేను. బాచుపల్లిలో రామకృష్ణ గారు అని ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ వరుసగా చెల్లెలైనటువంటి వాణి ఒక బిల్డర్ హత్యకి ఆమెకి కారణం ఉందంట. వాళ్ళు చెప్తుంటే పోలీస్ కేసులు అయినా ఇవన్నీ మామూలు జరుగుతున్నాయి ఇంకాను. ఇలాంటి వాళ్ళంతా కూడా బ్రహ్మ హత్య లేదా వార్ధక్యంలో ముసలి వాళ్ళని, అమాయకుల్ని, ఆడవాళ్ళని చంపేస్తే వీళ్ళు చండాల రోగంతో పుడతారు నెక్స్ట్ జన్మలో. క్షయ రోగి కింద పుడతారు. టీబీ వచ్చిందని ఇప్పుడు మనం జాలిపడిపోతాం. ఎందుకు జాలిపడాలండి? గతంలో వాడు ఏం చేశాడు? వాడు అమాయకుల్ని చంపేశాడు. అలాగే గోహత్య కనుక చేస్తే ఆవుల్ని మనం కస కస వేసేసి బీఫ్ అని తినేస్తున్నారు. గోహత్య కనుక చేస్తే చండాల జన్మ, మరుగుజ్జు జన్మ, ఇది ఖచ్చితం అన్నమాట. ఇందులో ఏమాత్రం డీవియేషన్ ఉండదు. నెక్స్ట్ జన్మలో ఇలాగే పడతారు. దీనికి ప్రమాణం గరుడ పురాణం. ఇప్పుడు మళ్ళీ మనం కన్యను కనుక హత్య చేస్తాం, ఆడవాళ్ళని హత్య చేస్తుంటే ఇప్పుడు ఆర్జీకార్ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ అమ్మని చంపేశారు పాపం, రేప్ చేసి ఇవన్నీ మానభంగం చేసి. మరి అటువంటి వాళ్ళంతా కూడా చండాల రోగం, చండాలుడిగా, కుష్ఠిరోగిగా పుడతారు. అలాగే స్త్రీ హత్య, గర్భపాతం. చాలామంది ఏమండి మాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు, మాకు మూడో అమ్మాయి కూడా వస్తుంది, అందుకని అబార్షన్ చేసేస్తున్నాం, మా అత్తగారు అబార్షన్ చేయించేసింది, మా ఆయన చేసేసుకోమన్నాడు చేసేసుకున్నాం, పాపం ఆడవాళ్ళు ఏం చేస్తారు? అసలు అసలు ఒక చిన్న పిల్లల్ని సుసైడ్ చేయడం అంటే ఎంత ఎంత బాధ. వాళ్ళని భ్రూణహత్య అంటాం, భ్రూణహత్య అంటాం. ఆ భ్రూణహత్య అంటే అబార్షన్ అంటాం. అబార్షన్లు చేయించి అసలు తల్లి, ఆమె తల్లికి అసలు ఎంత బాధ ఉంటుంది తన పిల్లల్ని చంపేసుకోవడం. తను లేకుండా ఫ్రెండ్స్ నేను జిమ్కి వెళ్తా, ఫ్రెండ్స్కి వెళ్తా, సినిమాలకు వెళ్తా, పార్టీలకు వెళ్తాను వెళ్ళే మహాతలులు కూడా ఉన్నారు. ఇటువంటి వాళ్ళంతా కూడా ఆ చేయించిన వాళ్ళు, చేయించుకున్నవిడ కూడా ఏమవుతారండి? భిల్లా కింద పుడతారు. నిత్య రోగి, వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక రోగం వస్తుందండి అని మనకి ఇప్పుడు చెప్తూ ఉంటారు. చాలామంది తారసపడుతూ ఉంటాం. వీళ్ళు గత జన్మల్లో అవి చేశారు, ఇప్పుడు ఈ జన్మల్లో ఇటువంటి చేసేటటువంటి వాళ్ళు నెక్స్ట్ జన్మలో నిత్య రోగి కింద పుడతారు. అలాగే స్వగోత్ర స్త్రీ సంపర్కం. చుట్టాలు కదా అని ఇంటికి రమ్మంటే చుట్టాలతో రిలేషన్స్ పెట్టేసుకోవడం, ఏమన్నా అంటే లివింగ్ రిలేషన్స్ అడల్టరీ అనడం. మరి ఇటువంటి సొంత గోత్రంతో ఉన్న వాళ్ళని పెళ్ళిళ్ళు కూడా చేసేసుకోవడం, అన్న వరుసలు, చెల్లెళ్ళు వరుసలని, కూతురు వరుసలని, అలాంటి వాళ్ళంతా కూడా ఏమవుతారండి? నపుంసకలుగా అయిపోతారు. నెక్స్ట్ టైము వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేస్తుంది అండ్ ఇంపార్టెంట్స్గా పుడతారు. అండ్ గురుపత్ని గమనం. విద్య నేర్పుదామరా అని చెప్పేసి గురుపత్ని ఇచ్చేస్తే చంద్రుడు ఏం చేశాడు? దేవతల గురువు అయినటువంటి బృహస్పతి భార్య అయినటువంటి తారాదేవితో ఆయన లేపుకెళ్ళిపోయాడు. లేపుకెళ్ళిపోయి ఆమెతో రొమాన్స్ చేశాడు. తిరగడం వల్ల ఏం జరిగింది చంద్రుడికి? క్షయ రోగాలు ఇలాంటివన్నీ కూడా మనకు వచ్చినాయి. దక్ష ప్రజాపతి కూతుర్ని సరిగ్గా, భార్యను సరిగ్గా చూసుకోకపోవడం, ఇవన్నీ కూడా. కాబట్టి ఇటువంటి వాళ్ళు గురుపత్ని వరుస అయినటువంటి వాళ్ళతో కనుక తిరిగితే వాళ్ళు దీపం పురుగు కింద, క్రిమి కింద, గుడ్డి వాళ్ళ కింద, లత దుబ్బు కింద, దుబ్బు చెట్లు కింద పుడతారు. అలాగే బ్రాహ్మణుడు అయిపోయి మేము మటన్స్ తింటున్నామండి, చికెన్స్ తింటున్నామండి, ఇదేదో పెద్ద గొప్ప విషయాలుగా హోటల్లో వీళ్ళకి రెస్టారెంట్లు పోండ్రా సాఫ్ట్వేర్ జాబులు ఇస్తే జీతాలు పెరిగిపోయి, మతం ఎక్కిపోయి, చాలామంది డాక్టర్లు అయ్యి లేకపోతే యాక్టర్లు అయ్యి, వీళ్ళు బ్రాహ్మణ వంశం, ఏం గోత్రాన్ని, నియమాలని, నిష్టల్ని పాటించరా మీరు? శూద్రులు అంటే వాళ్ళకి ఇచ్చారు హక్కు, జన్మ హక్కు, తింటారు వాళ్ళు. మీ బ్రాహ్మణుడికి ఏమొచ్చింది?
వాడు ఎవరైతే మేము తింటామండి సీక్రెట్గా తిన్నా సరే వాసన రాకూడదని చెప్పేసి పక్కింటోడికి ఎక్కడికో ఇంకో వీధిలో నుంచి వెళ్ళి మటన్ తెచ్చుకుని సీక్రెట్గా వండుకొని తినేటటువంటి బ్రాహ్మణులు చాలామంది తెలిసినాడు. అటువంటి వేణుస్వామి అయితే గొడవలేదు, డైరెక్ట్ చెప్తాడు రోడ్డు నేను ఈ మటన్ చికెన్ తింటాను. ఇటువంటి వాళ్ళంతా ఏమైపోతారంటే మాంసభక్షణం చేసేవారు అతిరక్ష అనే కుష్ఠరోగం గ్యారంటీగా వస్తుందన్నమాట వీళ్ళందరికీ కూడా. ఇందులో ఏం డౌట్ లేదు, ఇలా చేసే వాళ్ళకి ఇదిగో గరుడ పురాణం ప్రమాణం. నెక్స్ట్, బ్రాహ్మణుడైపోయి మద్యపానం పార్టీలు ఇవన్నీ ఏమండి ఎవరు చూసారండి వచ్చే జన్మ, ఇప్పుడు మనం ఎంజాయ్ చేయాలండి కలియుగంలో ఎంజాయ్ చేయాలా అని చెప్పేసి వాళ్ళు ఎలాగో తాగుతారు. బుద్ధి జ్ఞానం పాపం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు పాపం ఏదో తాగుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ కష్టాలు. బ్రాహ్మణమైన బుద్ధి ఉండొద్దు గాయత్రి మంత్రం చేస్తూ అటువంటి వాడు మరి వక్ర అసిత దంత అనేటటువంటి రోగాలతో పుట్టేస్తారు. చాలామంది ఇళ్లలో స్వీట్ స్వీట్ కబుర్లు చెప్తారు కానీ వాళ్ళ ఇంట్లో మధుర పదార్థాలన్నీ దాచేసుకుంటారు. నాకు ఒక శిష్యురాలు ఉంది, మా ఇంట్లో విల్లాలో ఉన్నానండి, మా ఇంట్లో మామిడి చెట్టు ఉందండి, పళ్ళు వచ్చినాయండి, మధుర పదార్థాలు అన్నీ ఉన్నాయండి, ఒకసారి ఒక పండు కూడా ఇవ్వదన్నమాట. ఇలాంటి వాళ్ళంతా ఏమైపోతారంటే గలగండ రోగి. మళ్ళీ నిత్యం రోజు ఫోన్ చేసి గురుగారు నాకు జాతకం బాగుందండి ఇది బాగుందండి బుర్ర తినేస్తుంది 8 సంవత్సరాలు నేను తినేసింది గలగండ ఏమైపోద్ది ఆ పిల్ల గలగండ రోగి అవుద్ది. మీరు కూడా తిండి అందరికీ పెట్టాలా, దాచుకొని మీరొక్కళ్ళే తినేయడం కాదు, జాతకాలు ఫ్రీగా చెప్పించేసుకోవడం కాదు. తర్వాత పూజలు పంతులకి మీ గురువులు తిరిగేదేమో మీ గురువులతోనా, పురోహితులు డౌట్లు అడిగేది ఒకరితోనా, పూజలేమో వేరే వాళ్ళ చేతి చెప్పించుకోవడం, డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వడం, ఇటువంటి వాళ్ళంతా కూడా ఏమవుతారు వీళ్ళు గలగొండ రోగి. ఇంకోడు ఉన్నాడు ఏమండి నాకు 14 మంది గురువులు అంటే వాడి మొహానికి, వాడికి ఆస్ట్రేలియాలో ఉంటాడు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఎప్పుడు చూసినా ఉద్యోగం పోయిందండి అంటాడు. ఒకటి సరిపోడరా నీకు గురువు, 14 గురువులు కావాలా, అడిగేది ఒకడిని డబ్బులు ఇచ్చేది ఒకడిని, అయోగ్యుల్ని మా పట్టాలు కట్టి పైన పెట్టడం, ఇలాంటి వాళ్ళంతా కూడా మహోదర జాడ్య రోగంతో పోతారన్నమాట వీళ్ళంతా కూడా. నెక్స్ట్ జన్మలో ఆ రోగం పుడతారు. బ్రాహ్మణుడై అభక్ష భక్షణం ఏవైతే తినకూడదో అటువంటి వాళ్ళు తింటున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి మహోదర జాడ్యం అరగదన్నమాట. నెక్స్ట్, శ్రాద్ధంలో అశుచి ఆహారం పెట్టడం, ఏమంటే మటన్ చికెన్లో పెడతామని వేణుస్వామి చెప్తున్నాడు చూడండి. ఏమంటాడు వామాచార పద్ధతి కౌలాచార పద్ధతి, ఏమని పెట్టాలండి మనం మటన్ పెడతాం చికెన్ పెడతాం లేకపోతే మందు పెడతామండి అని శ్రాద్ధ కర్మంలో తెలంగాణలో పెడతారు. మా నాన్నగారికి ఇది ఇష్టం అండి, ఇది కొద్దిగా పర్వాలేదు కానీ శ్రాద్ధ కర్మలు చేసినప్పుడు మాత్రం కొన్ని నియమ నిష్టలు మనకు ఉంటాయి, ఆ సమయంలో పెట్టకూడదు, తర్వాత పెట్టుకుంటే పర్వాలేదు. శ్రాద్ధంలో అశుచి ఆహారం పెట్టడం వల్ల చిత్రకుష్ఠుప్పు అనేటటువంటి రోగం వస్తుంది. అంటే చిత్ర రకరకాల కుష్ఠి అనమాట, తెల్ల కుష్ఠి, నల్ల కుష్ఠి, ఎర్ర కుష్ఠి, ఇలాగా చిత్ర కుష్ఠువు అనే రోగం వస్తుంది. చాలామంది కోర్టులకి వెళ్ళి అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు, అబద్ధాలు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు మోగాళ్ళు అయిపడతారు, నెక్స్ట్ జన్మలో మళ్ళీ సాక్ష్యం చెప్పడానికి నోరే తీసేస్తాడు దేవుడు. అలాగే పంక్తిలో వలపక్ష భోజనం చేస్తారు ఇటువంటి వాళ్ళు, అంటే పార్షియాలిటీ చూపిస్తారు. బ్రాహ్మణులంతా అటేపు కూర్చోండి, శూద్రులు అంతా అటేపు కూర్చోండి, ఇలా వాళ్ళు ఒంటికన్నుతో పుడతారనమాట, ఒక్కన్నే ఉంటుంది నెక్స్ట్ జన్మలో. చాలా మంది పెళ్లిని చెడగొట్టేస్తారు ఇటు అటు చెడు అబద్ధాలు చెప్పి, వాడు నిరోష్ఠుడు అయిపోతాడు నెక్స్ట్ జన్మలో. నాలుగు పుస్తకాలు దొబ్బేస్తూ ఉంటారు ఇది చాలా మంది, అలాంటి వాళ్ళు గుడ్డోళ్ళు అయిపోతారు నెక్స్ట్ జన్మలో. గోబ్రాహ్మణులకి కాలితో తన్నడం, బ్రాహ్మణంటే పండితుడిని చదువుకున్నటువంటి వాడిని, చిన్నపిల్లల్ని, బ్రాహ్మణంటే కేవలం బ్రాహ్మణి క్యాస్ట్లో పుట్టినోడు కాదు, జ్ఞానవృద్ధుడు వయోవృద్ధుల్ని ఇటువంటి వాళ్ళని తరడం వల్ల కుంటి రోగము వచ్చేస్తుంది, కుంటోళ్ళు కింద పుడతారు. అస్తమాను నోరిపితే అబద్ధాలు చెప్తారు. మనం చూసేది ఎవరండి, ఇప్పుడు పని అయిపోతుందా లేదా చూసుకోవడం కోసం, అస్తమాను నోరిపితే అబద్ధాలే. ఆ అబద్ధాలు చెప్పేవాళ్ళు నెక్స్ట్ జన్మలో నత్తి నంగిగా పుడతారు. ఇప్పుడు నత్తి నంగిగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గత జన్మలో అబద్ధాలు తెగాడేశారనమాట. అలాగే అబద్ధాలను చెప్పించి అలాగే వినడం ద్వారా చెవిటోళ్ళు అయిపోతారు నెక్స్ట్ జన్మలో. శివధనాపహరణం, దేవుళ్ళు సొమ్ములు తినేస్తున్నారు చూసారా, బియ్యాలు డబ్బాలు ఎత్తుకుపోతున్నారు, అమ్మవారు చీరలు ఎత్తుకుపోతున్నారు, తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారండి నెయ్యలు ఎత్తుకుపోతున్నారు. వీళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లైనా, ధర్మ మండలిలో సభ్యులైనా, వాళ్ళు ఎంత పెద్ద దేవస్థానంలోనైనా, పంతులైనా, ఆఫీస్ స్టాఫ్ అయినా, దేవాలయం స్టాఫ్ అయినా, మరి దేవాలయం ధర్మకర్తల మండళ్ళు ఉంటారు, సాయిబాబా గుళ్ళో మనం డబ్బులు వేస్తే ఆ డబ్బుల్ని వాడు మేనేజ్ చేసేటటువంటి వాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయాలు ఎన్నో చూశాను నేను, దొబ్బుకుపోవడమే అందులో వేసిన ఉంగరాలు ఇవి, దేవుడికేమో మీరేమో డొనేషన్స్ కోసం భక్తి కోసం వేస్తారు. ఇటువంటి వాళ్ళంతా కూడా మనకి శశనం నొప్పి, వీళ్ళకి
జెనిటల్ ఆర్గన్ దగ్గర ఎప్పుడు నొప్పి వస్తుంది, గరుడ పురాణం చెప్తుంది, కావలిస్తే ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా. అలాగే విషం పెట్టి చాలామందికి చంపేస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళకి జడ ఉన్మత్తులు అయిపోతారు, పిచ్చోళ్ళు అయిపోతారు నెక్స్ట్ జన్మలో. అలాగే ఇళ్ళు తగలబెట్టేస్తారు, ఇటువంటి వాళ్ళు పుట్టుక నుండే బట్టదాలు వచ్చేస్తుంది వీళ్ళకి నెక్స్ట్ జన్మలో. మాంసం అమ్ముతారు వీళ్ళు, మాంసం అమ్మేవాళ్ళు కురూప్ అయిపోతారు, రత్నాల దొంగతనం చేస్తారు, అటువంటి వాళ్ళు హీనత్వం అయిపోతారు, బంగారం దొంగతనం చేస్తారు, పుప్పి గోల్డ్ వస్తాయి వాళ్ళకి, లోహాది చౌర్యాలు చేస్తారు, ధనం ఉండదు, నిర్ధారణ ఏమన్నా నాకు డబ్బు రావట్లేదండి, నాకు డబ్బు లేదండి, డబ్బు లేదండి, నువ్వేం చేసావురా గత జన్మలో, లోహాది చౌర్యాలు చేసావు, అపార్ట్మెంట్లు కడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాడ్స్ ఇనప రాడ్లు దొబ్బుకెళ్ళిపోయావురా, అందుకే నువ్వు ఏమైపోయావు పుడతావు అంటే ధనం లేదు నీకు ఎప్పుడు నిత్య దరిద్రుడే నెక్స్ట్ జన్మలో. అలాగే అన్నం దొంగతనం చేస్తే ఎలక అవుతావు, ధాన్యం దొంగతనం చేస్తే మిడత అవుతావు, నీళ్లు దొంగతనం చేస్తే చాతక పక్షి అవుతావు, కూరలు ఆకులు అపహరణం చేస్తే నెమలవుతావు, ఆ తర్వాత పరిమళ ద్రవ్యాలు సెంట్లు అయ్యి దొబ్బేస్తే చుంచు అవుతావు, మాంసం దొంగతనం చేస్తే గ్రద్ద అవుతావు, తర్వాత తేనె దొంగతనం చేస్తే దోమ అవుతావు, ఫలపుష్ప పత్ర చౌర్చ్యం చేస్తే అడవి కోత అవుతావు. ఈ రకంగా మనం ఈ నెక్స్ట్ జన్మలో మీరు ఏం కింద పడతారో మనకి ఈ గరుడ పురాణం చెప్పింది, అలాగే గురుచరిత్ర కూడా చెప్పింది. నేను గురుచరిత్రని ఎన్నో ఛానల్స్లో గురుచరిత్ర పారాయణలు చెప్పాను. మరి అలాగే ఈ యొక్క గరుడ మహాపురాణాన్ని చెప్పాను. ఇది అది సేమ్ ఉంది పురాణాలన్నింటిలో కూడా. ఏ ఇంత కూడా డీవియేషన్ ఎందుకు లేదు అంటే శాస్త్రాలు అంత కరెక్ట్గా రచించబడ్డాయి. మనం మదమెక్కి ఏ ఇవన్నీ పురాణాల్లో చెప్పినాయి అని చెప్పేసి ఎవరైతే దమ్ము ఉంటే చెయ్యండి. ఇప్పుడున్నటువంటి మిడతలు కొంగలు గుడ్డివాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇవన్నీ కూడా పూర్వజన్మలో వాళ్ళు చేసి చూపిస్తున్నారు. మీరు చేయండి దమ్ముంటే నెక్స్ట్ జన్మలో తథ్యం ఇదే. అండ్ శ్మశానంలో ఇప్పుడు మనకి సెవెంత్ వండర్ ఏంటి, సెవెన్ వండర్స్ ఉన్నాయి కదా, ఎయిత్ వండర్ ఏంటంటే ప్రతివాడు ఎదురుంటో ఎదురోడు పక్కోడు మన మనతో మాట్లాడేవాడు చచ్చిపోతాడని అనుకుంటాం తప్ప మనమే ఏదో ఒక రోజును చచ్చిపోతామనేటటువంటి నగ్న సత్యాన్ని మర్చిపోవడమే ఎయిత్ వండర్ అని చెప్పి శాస్త్రం చెప్తోంది. ఎనిమిదో అద్భుతం అదే అని అనమాట. అంటే నేను చచ్చిపోతానని నేను అనుకోను, అతను చచ్చిపోతాడు, ఇతను చచ్చిపోతాడు, ఏళ్ళు చచ్చిపోతారని అనుకుంటారు. కాబట్టి అలాగే నెక్స్ట్ జన్మ ఏముంది, ఏం జరుగుద్ది అని అనుకునేటటువంటి వాళ్ళు అక్కడికి శ్మశానం చెప్పొద్దు వాళ్ళకి. మార్చురీ మా గాంధీ హాస్పిటల్లో, మా ఉస్మానియా మెడికల్ కాలేజీలో రాస్తాం మార్చురీలో. అంటే ఏమని రాస్తాము, మార్చురీ ఇస్ ద టెంపుల్, మార్చురీ ఇస్ ఎ వర్షిపింగ్ ప్లేస్, అదొక టెంపుల్ వేర్ ద డెడ్ కి టీచ్ ద లైవ్, చనిపోయినటువంటి వాళ్ళు బ్రతుకున్న వాళ్ళకి తెలియజేస్తున్నారు, చెప్తున్నారు, పాఠాలు చెప్తున్నారు. అరే మూర్ఖుడా, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు చచ్చిపోయేటప్పుడు ఏం పట్టుకురావురా నువ్వు, నేను మేమంతా వెళ్ళిపోయి డెడ్ బాడీలో కూర్చున్నాంరా, ఇక్కడ అర్మార్లో కూర్చున్నాం, ఫ్రిడ్జుల్లో కూర్చున్నాం, కాబట్టి టూమ్స్లో కూర్చున్నాం, శవ పేటికల్లో కూర్చున్నాం, నువ్వైనా జాగ్రత్త పడరా అని చెప్తాం. మనం జాగ్రత్త పడితే మనకు అదృష్టం, లేకపోతే అంతే. ఇప్పుడు ఒక గద్దను చూడండి, ఆ గద్ద ఎందుకురా బాబు, గద్ద ఏంటంటే అది పూర్వజన్మలో నేను చెప్పిన దొంగతనం చేసింది, అందుకే మనం అయ్యో ఇది గద్ద అయిందే అని మనం అనుకోవడం కాదు, మనం గద్ద అవ్వకుండా కాపాడుకోండి. అడు ఎవడో గుడ్డబ్బాయిని చూస్తాం, గుడ్డబ్బాయిని చూసినప్పుడు అయ్యో పాపం ఇతను గుడ్డబ్బాయిని సానుభూతి పడడం ఒక ఎత్తు, ఆ సానుభూతి పడకుండా మళ్ళీ నెక్స్ట్ జన్మలో మనం వెళ్ళిపోతాంరా నాయన ఈ తప్పులు చేస్తే అని జాగ్రత్త పడ్డాం వివేకం. కాబట్టి అత్తగారుల కోడల్ని ఏడిపించినా, కోడళ్ళు అత్తగారులు రాసి రంపాన పెట్టినా, భర్త చచ్చిపోతే కోడళ్ళ డబ్బుల్లో అత్తలు ఎగ్గొట్టేయాలని ట్రై చేసినా, వీటన్నిటికీ కూడా రకరకాల శిక్షలు విధించబడి ఉన్నాయి. ఈ శిక్షలు కాదు, మిమ్మల్ని తోలు తీసేసిన తర్వాత యమధర్మరాజు మళ్ళీ ఈ జన్మల్ని ఇస్తారు. కాబట్టి ఏ రాశి వారికి ఎలా పుట్టబోతున్నారో మనం తెలుసుకుందాం. మిథున రాశి వారు, ఈ రాశి వారు బటర్ఫ్లై అన్నారు. ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఏంటంటే 10 రోజులు ఫ్రెండ్షిప్ చేస్తే అవతలతో బోర్ కొట్టేస్తుంది. ఎంతసేపు చేంజ్ కావాలా, లవర్స్ చేంజ్ కావాలా, తర్వాత ఈ యొక్క పనుల్లో కూడా చేంజ్ కావాలా, బటర్ఫ్లై అన్నారు. అంటే వాళ్ళకి ఎంతసేపు కూడా ఒకదానికి స్టిక్ అయ్యి ఉండరు అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి, ఏ గురుగ్రహం బలం ఉండడం చూపు ఉండడం ఇవన్నీ కూడా. సో ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారు, మరి వీళ్ళు వ్యభిచారం ఎక్కువగా చేస్తారు ఎవరైతే ఉంటారో
అందులో 10% ఇప్పుడు 100% ఉన్నారండి, 10% ప్రతి రాశిలోనూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు బటర్ఫ్లైస్ వీటిని కోరుకుంటారు కాబట్టి అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఏమవుతారండి అంటే నెక్స్ట్ జన్మలో వీళ్ళని నడిపించడం అనేటటువంటిది నిప్పుల మీద నడిపిస్తారు. ఇక్కడ మనకి ఈ కాళ్ళకి ఏదో రాసేసుకుని ఆయింట్మెంట్లు రాసేసుకుని నిప్పుల మీద రాసేటట్లు కాదనమాట. అక్కడ ఒరిజినల్గా సూక్ష్మ శరీరం నిప్పుల మీద ప్రయాణం చేయిస్తారు. కాబట్టి ఇటువంటి పాపాలు, ఏం పాపాలు చేశారంటే భ్రూణహత్యలు చేస్తారు వీళ్ళు. గ్లామర్ దెబ్బతింటుందండి. పిల్లాడు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు, ఒక తర్వాత పిల్లాడు పుడితే ఎలా పెంచుతామండి అని చెప్పేసి నువ్వు ఎవరినైతే ఈ యొక్క అబార్షన్స్ చేయించుకుంటారో అటువంటి వాళ్ళు నెక్స్ట్ జన్మల్లో మీరు ఆ చేంజ్ చేసుకున్నటువంటి పిల్లల యొక్క వాళ్ళకి తల్లులుగా మీరు, వాళ్ళు మీకు తల్లులుగా పుట్టి మిమ్మల్ని మీరు ఆ భ్రూణహత్యలు ఎలా అయితే చేశారో, అబార్షన్స్ చేసేసారో, అటువంటి వాళ్ళు మిమ్మల్ని కూడా భ్రూణహత్యల కింద చేసేయడం ఖాయమన్నమాట. అందువలన ఇది గరుడ పురాణం చెప్తోంది కాబట్టి ఏ ఇందులో ఏ విషయమైనటువంటి సందేహమూ లేదు. మనకి మిథున రాశి వారికి ఈ నెలలో బ్రహ్మాండంగా ఉంది. మరి గురుడు వ్యయస్థితిగతుడై ఉండడం వలన కొంచెం కోర్టు సమస్యలు, ఆ తర్వాత ఈ యొక్క పోలీస్ స్టేషన్లు ఎక్కడాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మరి భర్తలంతా కూడా ప్రముఖ డాక్టర్లుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు, కొన్ని కేసెస్ నేను చూశాను, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ల రంగంలో ఉన్నటువంటి వాళ్ళని చూశాను. మరి భార్య డెలివరీ కానీ పుట్టింటికి వెళ్ళినప్పుడు, తర్వాత లేదా వాళ్ళ పుట్టింటికి మామూలుగా కొంతకాలం లాంగ్ గ్యాప్ కానీ వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే భార్యకి కొన్ని ఎథిక్స్ అనేటటువంటివి పాటించకుండా వీళ్ళు వేరే అంత కనెక్షన్స్ పెట్టుకోవడము, పాపం భార్య చాలా బాధపడ్డము, ఇలా అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇవన్నీ ఎందువల్ల వస్తుందంటే మనకి అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం, బుర్ర పనిచేయదు. ఆ తర్వాత ఎవరేమనుకుంటే ఏమిటి, మన గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్ కావాలి మనకి అనేసే ఉద్దేశంతో ప్రవర్తించడం, ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి ఈ వారం ఈ నెలలో జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి కిరాణా వ్యాపారాలు, హాస్టల్ వ్యాపారాలు, ఆ తర్వాత బట్టల షాపులు, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అలాగే ఫ్రెండ్స్ 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 అంటూ ఫ్రెండ్స్ చుట్టూ తిరిగినటువంటి మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు భయం మొదలు పెడుతుంది. అత్తగారు చచ్చిపోతే బాగుండు, మామగారు చచ్చిపోతే బాగుండు అని అనుకునేటటువంటి వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ వద్దనుకొని నిర్లక్ష్యం చేస్తే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో యూట్యూబుల్లో పితృశ్రాద్ధ కర్మలు చేయమని, అది చేయకపోతే మీ పిల్లలు పట్టుకుంటారు, మీ అభివృద్ధికి ఆటంకం అవుతుందని చెప్పడం వల్ల, ఇదొక్కటి మాత్రం యూట్యూబ్ చరిత్రలో మంచి చేశారు. యూట్యూబుల్లో చెత్త జ్యోతిష్యాలు, ఎవరు పడితే వాళ్ళు చెప్పడాలు, చెత్త చాదస్థాలు నేర్పడం, దీపం ఇటేపు ఉండాలా, దేవుడు వైపు అటేపు ఉండాలా, ఇలాంటి నాన్ సెన్స్ అంతా బోధించేటానికి భిన్నంగా వాటి వల్ల దుష్ప్రయోజనాలు ఉన్న మూఢనమ్మకాలు పెంచేసి మనిషిని పతనం చేసిన ఈ ఒక్క దాంట్లో మాత్రం వచ్చిపోయించారనమాట. పోకిరి సినిమా మహేష్ బాబు బొంబాయిని పోయించేసినట్టుగా పితృదోషాలు. ఇప్పుడు తల్లిదండ్రులను అందరూ చూసుకుంటున్నారు, తల్లిదండ్రులకి శ్రద్ధకర్మలు పెడుతున్నారు, ఇక మిగిలిపోయింది ఏంటి, ఈ యొక్క వీళ్ళు రెడీ అయినప్పుడు, కస్టమర్స్ అయినప్పుడు పంతులు ఏం చేయాలి, వీళ్ళు రేట్లు ఎక్కువ పెంచకుండా రీజనబుల్గా చేయాలి, లేకపోతే ఆ పితృదేవతలు వీళ్ళని తినేస్తాయి, వీళ్ళ పిల్లల్ని తినేస్తాయి, అందులో డౌట్ లేదు. కాబట్టి ఈ యొక్క కేతుకి మనం చక్కగా ఈ శుక్రుడికి మనం ఈ వ్యాపారాలు కొలవలు, ఇవన్నీ కూడా కొలవలు, అపరధాన్యాలు, ఇవన్నీ బిజినెస్లు చేసుకోవడం, పితరులకి శ్రద్ధకర్మలు ఇవన్నీ కూడా అమావాస్యకి చేసుకోవడం, చనిపోయినటువంటి తల్లిదండ్రుల సంగతి ఎందుకండి, బ్రతుకున్న తల్లిదండ్రులని మనం కెపాసిటీ లేదనుకోండి మనం తల్లిదండ్రులను చూడడానికి, వాళ్ళకి ఎవరిని ఏమన్నా నిరుద్యోగం ఏమంటామండి, బాగా మీరు బాగా సంపాదించేసి సెటిల్ అయిపోయి 2-3 ఇళ్ళు కొనేసి మీరు తల్లిదండ్రులను చూడనటువంటి వాళ్ళని నేను చెప్తున్నాను నాయనలారా అని. కాబట్టి మా అత్తగారు మా మామగారు చనిపోవాలని కోరుకున్నామండి, ఇప్పుడు గూగుల్లోనూ యూట్యూబ్లోనూ మేము చూస్తున్నామండి, మాకు భయం వేస్తుందండి, మా పిల్లలు కూడా బాగా బతకాలి కదండి, మా పిల్లలకి చనిపోయిన మా అత్తగారు వాళ్ళు శాపాలు పెట్టేస్తారేమో అని చెప్పి ఇప్పుడు భయం వేస్తుందండి అని చెప్పి మళ్ళీ బంధువులగారులకు ఒక 50,000 వాళ్ళకి ఇచ్చి ఒక హోమం వేసాడు. అదే పెట్టేది అత్తగారికి పెడితే బతుకున్నప్పుడు ఎంత సంతోషపడేది. ఏదేమైనప్పటికీ పశ్చాత్తాపం మంచిది కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా చక్కగా పరిహారాలు, మనకి అస్సలు కేతు బాగుండలేదు కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతుకి కిలోంపావు మరి ఉలవల్ని మనం
తయారు చేసుకొని మనం చక్కగా అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారిని మీరు ఇవ్వడం, పూజలు పెంచుకోవడం ద్వారా, మీరు పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా సరిపోతుంది. అంటే ఇంట్లో మనము ఆ మంత్రజపం చేసుకోవాలి. అందుకని కపట మంత్రగాళ్ళు ఉన్నారు, కపట జ్యోతిష్కులు ఉన్నారు. ఒక విధవ వాడు దత్తతకి ఇస్తాను అప్సరస్సులు అని చెప్పి 10 లక్షలు తీసేసుకున్నాడు వాడు. వాడు మనకు తెలిసినాడు, ఆ అమ్మాయి వచ్చి బాధపడుతుంటే నాకు జాలేసింది. ఆమెకి తిలోత్తమలాగా బాడీ పార్ట్స్ అయిపోవాలంట, తిలోత్తమలాగా అయిపోవాలంట. అప్సరస ఆవాహనం కావాలండి, అప్సరస శక్తులు నాకు కావాలండి అంటుంది. అంటే వీళ్ళంతా ఆమెకు అలా ఫీడింగ్ ఇచ్చారు. సో ఈ విధంగా ఇదంతా కేతు అర్ధాశ్రమ కేతుగ్రహ ప్రభావం వల్ల ఇలాంటివన్నీ పోతాయన్నమాట. అప్సరసనే దత్తతకి ఇచ్చేస్తాడట వాడు. అలాగా దత్తతలు అడగకండి అమ్మ, ధూమావతి అమ్మవారిని చక్కగా మీరు మీకు మీరే చేసుకోవాలి. ధూమావతి అమ్మవారి హోమాన్ని ఇళ్లలో అలాగే మీరు జపం ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా.